ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోయేందుకు ప్లాన్ చేశారా అందులో భాగంగానే విదేశాలలో ఆయన ఒక ప్రైవేట్ ఐలాండ్ని కొన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ కుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నాడని అందులో భాగంగానే విదేశాల్లో ఒక ప్రైవేట్ ఐలాండ్ని కొన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది దాన్ని ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు స్పందిస్తూ మీరు ఎక్కడ ఏ ఐలాండ్లో దాక్కున్నా మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి మీరు తిన్నదంతా కక్కిస్తాం అంటూ కూడా చేసినటువంటి కొన్ని పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి మేడం దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఆయన కొనుక్కున్నారు విదేశాల్లో ఐలాండ్ కొనుక్కున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ప్రజల వర్డిక్ట్ ఎలా ఉంటుంది బలమైన అపోజిషన్ ఇస్తారా వీక్ అపోజిషన్ ఇస్తారా లేకపోతే సింగిల్ నెంబర్ తోటి వాళ్ళ గెలుపు గుర్రాలు ఉంటారా ఏంటి అనేది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐలాండ్ వెళ్ళాలా లేదా అనేది ఆలోచించుకోవచ్చు ఎందుకనంటే డెఫినెట్గా ఆయనకి బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్ అది ఎన్ని వందల ఎకరాల్లో ఉందో ఎన్ని ఎకరాల్లో ఉందో తెలియదు డైరెక్ట్ హెలిప్యాడ్ అక్కడే దిగుతుంది అని అంటారు కొన్ని వందల మంది అక్కడ పని చేస్తున్నారు ఇడుపులపాయ ఆయనకి మళ్ళీ ఇప్పుడు అది చాలా అన్నట్టు రిషికొండ దగ్గర ప్రజలకి దూరంగా ఉంచి ప్రజలను అటువైపు వెళ్ళనివ్వకుండా అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా మరి అక్కడ ఒకటి కట్టుకుంటున్నారు అంటే ఈయన మళ్ళీ ఇక్కడ తాడేపల్లి అంటే ఉండేది ఎవరైనా ఒక్క ఇంట్లో చోటే ఉంటారు ఇన్నిన్ని భవంతులు ఇన్నిన్ని కోట్లల్లో ఆయన ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ ఇక్కడ ఏది లో లోటస్ ఫండ్ లోటస్ ఇన్ని ఇల్లు పెట్టుకొని ఇంత ఇంత భవంతులు ఇల్లు కట్టుకొని అసలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు కక్కిస్తారు అనడానికి ఇన్నిన్ని వందల కోట్ల తో నిర్మించినటువంటి ఈ భవంతులు ఎక్కడి నుంచి వచ్చినాయి సామాన్యులకి ఎవరికి రావే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశారు అపోజిషన్ లీడర్గా చేశారు ఫార్టీ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు నాకు తెలుసు ఆ జూబ్లీ హిల్స్లో ఆ చిన్న ఇంట్లో ఉండేవారు మొన్న మొన్నటి దాకా ఈ మధ్యన కట్టినట్టున్నారు ఇల్లు లేదు అప్పటి వరకు కూడా ఒక సాధారణమైన ఇంట్లో ఉండేవారు ఆ పక్కన రమేష్ గారి ఇల్లు మాత్రం చూస్తే ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ లాగా ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చాలా చిన్నది ఏది అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినా కూడా రీసెంట్గా ఏదో మార్చినట్టున్నారు బట్ దాట్ ఈస్ ఆల్సో నార్మల్ ఇటువంటి సందర్భంలో ఈయనకింత షార్ట్ పీరియడ్లో ఇన్ని భవంతులు కట్టారంటే డెఫినెట్గా విదేశాల్లో కూడా ఐలాండ్ కొనడానికి అవకాశాలు ఎక్కువే ఉన్నాయి మీకు ఈ చరిత్ర ఎలహంకా ప్యాలెస్ లోటస్ పాండు వాళ్ళ సొంత ఊరు తాడేపల్లి ఇవన్నీ చూస్తుంటే ఇల్లు బాగా ఆయనకి వందల కోట్లలో నిర్మించిన భవంతులు ఉండడం ఆయనకి ఇష్టమేమో సో ఆ ప్రాసెస్ లో భాగంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే కొనుండచ్చు ఓకే అంటే ఐలాండ్ కొన్నారు అంటే తప్పలేదు కానీ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే జగన్మోహన్ రెడ్డి అసలు దేశం విడిచి వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేశారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దేశం విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు బయటపడి ఆయన మళ్ళీ జైలుకెళ్ళే అవకాశం ఉందని భావించే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదంటే అసలు ఇవన్నీ కల్పిత వార్తలా అంటే ఏం చెప్తారు అంటే కల్పిత వార్తలు అని చెప్పలేము కొనుక్కుని ఉంటే కొనుక్కుని ఉండొచ్చు అయితే ఇక్కడ అంత తొందరగా పారిపోతారని అనుకోలేము ఎందుకనంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సింగిల్ డిజిట్లో వచ్చినా కూడా పారిపోలేరు ఎందుకంటే ఆయన మీద అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలభై మూడు వేల కోట్లు ఆయన ఆస్తుల్ని సీజ్ చేశారు అయ్యదులకు ఆయన పారిపోడు అది అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకా ఆయనకి ఎంతుందో ఆల్మోస్ట్ వాళ్ళ తండ్రి హయాంలో తర్వాత లక్ష కోట్లు తిన్నారు అనే అభియోగాలు ఉన్నాయి అందులో నలభై మూడు వేల కోట్లు అఫీషియల్గా సీజ్ చేశారు సో ఇటువంటి సందర్భంలో ఇన్ని కోట్ల ఆస్తిని వదులుకుని వెళ్ళిపోతారా అంటే డౌట్ ఇన్ని ఇక్కడ ఉన్నాయి ఒకవేళ అలా పారిపోయే ఉద్దేశమే ఉంటే గనక లుకౌట్ జారీ చేస్తారు చేస్తారుఅవుట్ నోటీస్ జారీ చేయడానికి అవకాశం ఉంది సో నేను అనుకోవడం ఏంటంటే వెళ్ళక వెళ్ళకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకనంటే ఒకటి ఇన్ని కోట్ల వేల కోట్లు ఇన్ని ఆస్తులు వి సాక్షి ఇవి అవి భారతీయ సిమెంట్ చాలా ఉన్నాయి వాళ్ళకి అవన్నీ వదులుకుని వెళ్ళలేరు అయితే ఒకటి ఏంటంటే శంకరగిరి మాన్యాలు ఓడిపోతే కనుక రాజకీయాల నుంచి ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఆయన ఒక గెలిచిన ఓడిపోతే కనుక డెఫినెట్గా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ అలయన్స్ జనసేన బీజేపీ వస్తే కనుక డెఫినెట్గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే తిన్నారో అవి మాత్రం వీళ్ళు కక్కిస్తారు అంటే ఆ నేపథ్యంలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు అంటే మీరు దేశం విడిచి వెళ్ళిపోయి ఏ ఐలాండ్లో దాక్కున్నా కానీ మేము బయటికి లాక్కొచ్చి మరి మీరు తిన్నది మొత్తం కక్కిస్తాం డెఫినెట్గా చేస్తారండి ఎందుకు చేయరు ఏమన్నా మామూలు మామూలు చిన్న చితక స్కామ్లా అవన్నీను వంద వేల కోట్లల్లో చేశారంటే ఏ రేంజ్లో చేసినట్లు అండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత మడమ తిప్పని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి అవినీతి గురించి మాట్లాడుతుంటే ఇంకా అసలు మనం నోరెళ్ళ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్ కంట్రోల్ గురించి మాట్లాడి విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతుంటే మాత్రం జనాలు పిచ్చోళ్ళు అనుకుని మాట్లాడుతున్నారు ఆయన విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడతారా అమరావతిని రాజధాని చేయడానికి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా అపోజిషన్ లీడర్గా ఒప్పుకున్న తర్వాత మాట తిప్పి మడమ తిప్పాడు ఏ విషయంలో చూసుకున్నా కూడా ఎస్సీ ఎస్టీలు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అని మాట్లాడతారు ఈ రోజున గిరిజన పుత్రులు గిరిపుత్రులు వాళ్ళు ఉన్నటువంటి మన్యంలో నుంచి రోడ్డు మీదకి వచ్చి హాస్పిటల్కి రావడానికి అక్కడ ఉన్న మన మహిళలు గిరిజన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ గర్భవతి అయిన అమ్మాయిని నలుగురు మోసుకుని వచ్చి సిటీకి వచ్చి ఇరవై కిలోమీటర్లు పాతి కిలోమీటర్లు మోసుకొని వస్తుంటే ఏమైపోయారు నీ ఎస్సీ ఎస్టీ బీసీని చేసే అక్క చెల్లెళ్ళు ఏం చేయవా అందులో కూడా ఉప ముఖ్యమంత్రి రాజన్న ఇంకా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లోనే ఈ మన్యు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రులకి మీరు ఏం చేస్తున్నారు ఇదన్నీ మాట తిప్పి మడమ తిప్పడం కాదా అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి మసిపూసి మారేడుకాయ చేయడం ఒకటి ఒకటేంటంటే అండి వీళ్ళు ఎక్కడ జ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు వాళ్ళ అపోజిషన్ని ఎంత అవమానపరిచారో వాళ్ళకి తెలుసు ఎంత హ్యూమిలియేట్ చేశారో వాళ్ళకి తెలుసు సొంత అక్కా చెల్లెళ్ళని ఆయన షర్మిల గారిని సునీత గారిని ఎంత మానసిక వేదనకు గురి చేశారో అందరికీ తెలుసు ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి రాకపోతే కనుక ఐలాండ్ డెల్టానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి కానీ ఎక్కడో ఒక చోట అండర్వర్ల్డ్కో దాక్కోవడమో ఏదో ఒకటి చేయొచ్చు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కొచ్చి పబ్లిక్లో నిలబెట్టి కక్కించడానికి డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నా సద్దాం హుస్సేన్ ఉన్నారండి ఇరాక్ ఆయన లాస్ట్ లాస్ట్లో యుఎస్ యుద్ధానికి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఇంకా ఏది అప్రతిహతంగా ఇరాక్ను పరిపాలించినటువంటి నాయకుడు సద్దాం హుస్సేన్ కరుడుగట్టినటువంటి నో డెస్పాట్ నియంత అటువంటి వాణ్ణి కలుగుల్లోనూ అక్కడ ఇక్కడ దాక్కుంటే లాస్ట్ లాస్ట్లో బయటికి లాగి మరీ కాల్చి చంపారు సో ఇక్కడ నేను ఆ మాట అనడం లేదు బయటికి లాగి ఎక్కడున్నా కూడా బయటికి లాక్కొచ్చి తిన్నది కక్కిచ్చి ఆ కక్కిచ్చిన దాన్ని ప్రజలకే మళ్ళీ ప్రజా సంక్షేమానికి ప్రజా పరిపాలనకి ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంది నో డౌట్ ఆన్ దాట్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్